ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. అందరికీ ముందుగా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణునికి నైవేద్యంగా నివేదించడం కోసము చాలా ఈజీగా సింపుల్గా చేసుకునేటువంటి రెండు నైవేద్యం రెసిపీస్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ప్రాసెస్లోకి వెళ్ళి ఈ నైవేద్యం రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో తెలుసుకుందాము. మొదటిగా పోహా స్వీట్ పొంగల్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక కప్పు వరకు అటుకుల్ని తీసుకొని, థిక్ అటుకుల్ని తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఈ అటుకుల్ని 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పుని అలాగే కొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి తరుగు పెట్టుకున్నటువంటి ఒక హాఫ్ కప్ వరకు పచ్చికొబ్బరి తురుముని యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పచ్చికొబ్బరి తురుముని వేయించుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి తరిగి పెట్టుకున్నటువంటి ఒక హాఫ్ కప్ వరకు బెల్లంని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదండి, కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కరిగినటువంటి బెల్లంలోకి ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కొబ్బరిని వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ముందుగా నానపెట్టుకున్నటువంటి అటుకుల్ని కూడా వేసుకొని అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని బెల్లం అనేది అటుకులకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం ఇలా అటుకులకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకుంటే అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా శ్రీకృష్ణయ్య కోసం నైవేద్యంగా చేసుకునేటువంటి పోహా స్వీట్ పొంగల్ అనేది మనకి నైవేద్యంగా నివేదించడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఆ కన్నయ్యకి నైవేద్యంగా మనము నివేదించుకోవచ్చు. రెండవ నైవేద్యం రెసిపీ అయినటువంటి పోహా లడ్డూని ఎలా చేసుకోవాలో చూద్దాము. పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పుని కొన్ని కిస్మిస్ని కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటిని వేయించుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు తిక్కు పోహాను తీసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కదుపుతూ అస్సలు మాడనివ్వకుండా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఈ డ్రై రోస్ట్ అయినటువంటి ఈ అటుకులని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక హాఫ్ కప్ వరకు డెసిగేటెడ్ కోకోనట్ పౌడర్ని తీసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కదుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా వేయించి పెట్టుకునేటువంటి ఈ అటుకులని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తని పౌడర్ అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ అటుకుల పౌడర్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దాంట్లోకి యాడ్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కోకోనట్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని అంతా ఈవెన్గా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని సన్నగా తురిమి పెట్టుకున్నటువంటి ఒక హాఫ్ కప్ వరకు బెల్లంని కూడా యాడ్ చేసుకొని ఉండలనేవి లేకుండా చేతితోటి మెదుపుకుంటూ మొత్తంగా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి ఈ పౌడర్ని మరలా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్ అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దాంట్లోకి కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని అలాగే 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని చిన్న చిన్న లడ్డుల్లాగా రెడీ చేసుకుంటే అంతేనండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునేటువంటి పోహా లడ్డు అనేది శ్రీకృష్ణునికి నైవేద్యంగా నివేదించుకోవడానికి మనకి రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ లడ్డూలని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆ కన్నయ్యకి నైవేద్యంగా నివేదించుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. శ్రీకృష్ణాష్టమి రోజున ఆ కన్నయ్యకి నైవేద్యములు అనేవి చాలా ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. అంతవరకు సెలవు, మరి ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.